అందరూ నమస్కారం, మీకు అమర్రాజ్ భారద్వాజ్ శర్మ. ఈరోజు ఇంతకుముందు క్లాస్ లో మనకి జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి వివాహ జీవితంలో పునర్వివాహం రెండు వివాహాలు ఏ విధంగా జరుగుతాయనేటువంటి పాఠం మనం తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో వినాకులైనటువంటి కారణాలు ముఖ్యంగా ఈరోజు మనము దాంట్లో రవి ఎటువంటి పాత్ర పోషిస్తున్న విషయాన్ని మనం మొత్తంగా, శని ఏ విధంగా పాత్ర పోషిస్తున్న విషయాన్ని మొత్తం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో నాకున్నటువంటి అనుభవంలో విడాకులకి మరియు దంపతులు విడిపోవడానికి గల కారణమైనటువంటి గ్రహాలు ముఖ్యంగా రవి, కుజుడు, రాహు, శని, కేతు. రవి, కుజుడు, రాహువు, శని, కేతు, లేదా రవి, కుజ, శని, రాహు, కేతును అనుకోండి. రాహు దంపతులు విడిపోవడానికి రాహు ఏ విధంగా కారకుడు అవుతాడనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి వైభవ స్థానానికి రాహుకి సంబంధం ఉంటే విడాకులు ఏ విధంగా కలుగుతాయి? విడదీయటంలో రాహు ముఖ్యమైనటువంటి కారకుడు అవుతాడు. ముఖ్యంగా ఏడవ భావంలో రాహు వలన జాతకుడు లేదా జాతకురాలు. ముఖ్యంగా ఇక్కడ ఏడవ స్థానంలో రాహు గ్రహం అనేది స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ ఉన్నట్టయితే ముఖ్యంగా శారీరక ఆనందం అనేది లభించక ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక్కడ సుఖవంతమైన శారీరక సంబంధం అంటే ముఖ్యమైన ఏంటంటే ఇద్దరి మధ్యలో ఆనందం లేకపోవటం శారీరకంగా. దానివల్ల ఇంకో స్త్రీతోని, స్త్రీ పురుషుడితోని, పురుషుడు స్త్రీతోని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కొన్ని జాతకాలు అటు జరుగుతూ ఉంటాయి. ఈ రకమైన జాతకాలు ఎంతో కాలం ఒకరితో ఒకరు జీవించరు. వీరికి జీవిత భాగస్వామితో మారుతూనే ఉండాలన్నమాట. రాహు జాతకుడికి ఇతరులతో కలిసి స్వభావాన్ని కలగజేస్తాడు. రాహు జాతకంలో ఇతరుని హేళన చేసేటువంటి జాతక స్వభావాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి సప్తమ స్థానంలో రాహు అనేది మనకి బలమైనటువంటి సర్పదోషంగా ఏర్పడుతుంది. లగ్నంలో కేతువు సప్తమలో రాహు ఉంటే మనకి అపసవ్యన సర్పదోషం, లగ్నంలో రాహు సప్తమలో కేతువు ఉంటే సవ్యకాల సర్పదోషం, తక్షకాల సర్పదోషం. తక్షకాల సర్పదోషం మనకి ఏం తెలియజేస్తుంటే వివాహంలో ఇబ్బందులు కలగజేస్తా అని చెప్తుంది. కాబట్టి విడాకులు కలిగిన జాచక్రంలో రాహు కూడా విడాకులకి కలిగిన వారి ముఖ్య కారణంగా చెప్పబడుతుంది. కాబట్టి శారీరక సమస్య అనేది ఇక్కడ తలెత్తి ఇక్కడ వివాహేతర సంబంధాల వల్ల మనకి విడాకులు అనేది జరుగుతున్నాయి. ఇక దంపతులు విడిపోవడానికి కేతు ఈ విధంగా కారకుడు. మరి దంపతులు విడిపోవడానికి కేతువు ఏ విధంగా కారకుడు అవుతున్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కేతువు దేనిపైన సరే పూర్తిగా మార్చేటువంటి స్వభావం కలవాడు. కేతువు ఏ రంగులో ఉంటుంది తెలుసా మీకు? చిత్రవర్ణం. అసలు దానికి వర్ణం అనేది లేదు. కాబట్టి కేతువు దేనైనా సరే బూడిదగా మార్చే స్వభావాన్ని కలవాడు. వైవాహిక సంబంధాలకి మనం దూరం చేసుకునేది కేతువు ఒక తోడ్పాటవుతాడు. కేతువు మనం ఇంతకుముందు జాతకంలో సప్తమను రాహు ఉంటే మనకి ఏంటంటి వాళ్ళకి శారీరక సుఖం లేదని చెప్పి ఇంకొకరిని వెతుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది సప్తమ రాహువు వలన, లేదా భార్యాభర్త మధ్య మనస్పద్ధ క్రియేట్ అవ్వటం అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కేతు విషయంలో కేతు ఏడవ భావన జాతకుడు వైవాహిక జీవితం పైన ఆసక్తి చూపించుకోకుండా ఆ కేతు చేస్తాడు. కేతు ఏం చేస్తాడంటే బూడిదలాగా చేసేస్తాడు వ్యక్తిని. అంటే అతని వైవాహిక జీవితం అనేది అంత ఆనందంగా ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఆసక్తిని చూపించరు ఇక్కడ. ఆ విధంగా చేయటం అనేది జరుగుతుంటుంది. ఇక తల్లిదండ్రులు బలవంతం మీద ఇక బయట ఉండే పరిస్థితులు మనం పెళ్లి చేసుకోవాలి అనే ఒక రూల్ వలన పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ జీవితం అంటే జాతకుడు పెద్దగా పట్టింపు ఉండదు. కానీ వివాహేతర సంబంధాల ద్వారా కానీ లేదా వివాహం కంటే ముందు ప్రేమ వివాహాలను కొనసాగించడం వల్ల వంటివి కూడా చేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి కేతువు వివాహపరంగా కొద్దిగా నష్టాన్ని కలగజేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక కుజుడు ఒకటే కారకుడు కాదు, కుజుదోషం ఒకటే కాదు, రవి కారకుడు, కుజుడు కారకుడు, రాహు కారకుడు, శని కారకుడు, కేతువు కారకుడు, ఈ విధంగా మనకి ఒక్కొక్క గ్రహం అనేది ఒక్కొక్క ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంది.
కేతు విషయాన్ని మనకు వచ్చినట్లయితే, కేతువు శుక్రుడితో కలిసి మనకి సప్తమ స్థానంలో ఉన్నట్టయితే, అంటే కేతు శుక్రుడు ఇద్దరు కూడా మనకి ఏడవ స్థానం, సప్తమ స్థానంలో ఉంటే దగ్గర బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ రహస్యమైనటువంటి ప్రేమని, రహస్యమైనటువంటి సంబంధాలని, వ్యవహారాలని నడపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఏడవ స్థానం శుక్రుడు ఉంటే ఎక్కువ శాతం కూడా అధికమైనటువంటి కామాన్ని కోరుకోవటానికి కారకుడు అవుతాడు. లేదా అతన్ని అబ్బాయి అందంగా ఉంటే అమ్మాయిలు ఎక్కువ చూడటం, అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు ఎక్కువ చూడటం, ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు సప్తమంలో శుక్రుడు. సప్తమంలో శుక్రుడు ఉండడం ఒక అదృష్టం. దైవాహార జీవితంలో సప్తమంలో శుక్రుడిని కేతువుతో పాటు కలిసి ఉంటే అది నష్టం. ఈ విధంగా మనకి ఇబ్బందిని క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఏదైనప్పటికీ కేతువు కూడా వైవాహిక స్థానానికి సంబంధం అనేది ఏ విధంగా ఏర్పడింది మీకు వివరంగా నేను తెలియజేశాను.